ఇది రహస్యం ఉప్పు బయట చెప్తే తేగా ఉందనుకోరు. ఇప్పుడైతే టీవీలో నాకు చూస్తాను సరే అడుగు చెప్పాను అన్నమాట. అంటే పోలవరం పైన ఎంత బాగా కృషి చేసాం, ముఖ్యంగా సిపిఐ రెండు కృషి చేసి దాని మీద రెండు ఆశాడే. అదే మీరు మా మా ఘోరమే చేసుకుంటూ ఉంటాం, మా సుందరం మార్చుకుంటూ ఉంటాం, మీ మనిషి పోలవరం కట్టేసేయండి సార్, ఆ ప్రకారం కృషి చేయండి. ఇప్పుడేమైంది, కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తాం 135 తగ్గిస్తాం. తగ్గిస్తే ఏమంటే ఆనాడు మా ఆర్గ్యుమెంటు రాజశేఖర ఆర్గ్యుమెంటు విత్యాస చేసుకుంటే ఇది ఖచ్చితంగా రాజశేఖర ఆలోచనకి అన్యాయమైనటువంటి ప్రతిపాదన. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం మా నాన్నకు రాశారు రాజన్న రాజన్న పాలన రాజన్న పాలన అంటూనే ఉన్నాడు, రాజన్న బొమ్మను ఎత్తుడు కొట్టుకుంటూనే ఉన్నాడు. మరి ఏమాత్రం మీ గల బాధ్యతలు మీ నాన్న తయారు చేయాలంటే దీనికి అంగీకరించడానికి వీలు లేదు, గొంతెత్తి బయటకు వచ్చి పోరాటం సాగించాలి, లేకుండా పోతే మీ నాన్నకు ద్రోహం చేసినట్టు తెలుగు ప్రజలకి మోసించడం అని చెప్పి గమనించుకుంటాం. నన్ను ఇప్పుడున్న మంది మేము ఒప్పుకోం, తెలుగు ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది, పోనీ తండ్రి పెద్దలు అధికారంలోకి వచ్చావు, మీ నాన్నకు అన్యాయం జరుగుతూ ఉంది, నువ్వు వస్తావు వచ్చే అవకాశం అవుతావు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన పోరాటం సాగించాల్సిన అవసరం వచ్చిందని చెప్పేసరి నేను చెప్పచ్చుకుంటా. రెండవది కరువు సమస్య వస్తా ఉంది, నిత్యం కరువు కట్టాలు ఉన్నాయి, దాని మీద అనేక తీర్మానం రావద్దు కాబట్టి దాని గురించి నేను పోను మళ్ళా మళ్ళీ చేస్తాను చెప్పాల్సిన పని లేదు. ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి కావాలని చెప్పేసరికి కోరుకుంటున్నాను. నీళ్ళతో పాటు పరిశ్రమలు కాదు, నీళ్ళు ఎప్పుడు వస్తే పరిశ్రమ అభివృద్ధికి అవకాశం ఉంటుంది కాబట్టి. మరి నీళ్ళే లేకపోతే పరిశ్రమ అభివృద్ధి కాదంటే వ్యవసాయం కూడా జరుగుతుంది. మరి దీన్ని ఎట్లా పరిశీలన చేయాలి మీద అనేక అంశాలు జరిగినాయి. ఆత్మహత్యలు ఉద్యోగం చేశాం, ఎట్లా ఇబ్బంది పడుతున్న చేశాం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ఈరోజు సమగ్రమైన పద్ధతుల్లో పోరాటం సాగించుకోవడం సాధ్యం కాదు, రైతాంగాన్ని కాపాడడం సాధ్యం కాదు. అంతేకాదు